ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. ఒకటో తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే ఫస్ట్ కి రిలీజ్ అవుతున్నా. కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేను. బయటకు వచ్చిన తర్వాత మరి కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్ నువ్వు ముషారఫ్ ఇద్దరం బయట కలిసి కూర్చొని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కదూ. ఇలారా ఈశ్వరి ఏంటిది ఏమైంది ఏమైందమ్మా తను పనిచేసే రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట వాడు కడుపు చేసి మోసం చేశాడు మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు
అబద్ధకేమో ఇంకో అమ్మాయితో ఈ రోజు పెళ్లి. కొట్టాల్సింది ఈశ్వరిని కాదు, తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కల్ని. వాళ్ళు చెప్పుతో కొద్ది వారి చేతని తాడు కట్టించాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాలయ్య బయలుదేరు. ఆగు, ఇది పవిత్రమైన పెళ్లి విషయం. తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది. ఇది మా ఆడవాళ్ళ సమస్య. మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం. వాకే. కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషత్తు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కొట్టేసి, నా కవర్లోనే పార్సల్ కట్టేసి నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ కడతారు రా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు వచ్చే కాళ్ళకడ్డం పడకూడదు. వెళ్ళండి, పెళ్లి 6 రోజులు అవతల కూర్చోండి. ఇప్పుడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు, కింద నేల మీద కూర్చొని కొండే కొండే కొండే. లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు, కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పాను ఈ అమ్మాయినమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటుంది. నా కొట్లో పనిచేసే లేబర్. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు. తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పు ఆలోచించాల్సింది ఆడది. ఏ బ్రాంది కొట్టుకెళ్లి కోటలు కొన్నా ఫ్రీగా ఇస్తారే నీరో అది వాడమని ఆ పిల్ల వాడికి చెప్పదురా. ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల? నాకు తెలుసు దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టలిపింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకు వచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. పడే రాయుడు. దెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడా నువ్వు? లేబర్ నేల క్లాసికేట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డబిలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాని. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్, నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజ్. కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే. ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెన్స్కి వచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా? చేయించమంటావా? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా? అంది మర్యాదగా నీ కొడుకుతో పిల్ల మెళ్ళలో తాళి కట్టించు, లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మూట సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతికేంటో. ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా? సౌండ్ తాడగండి, సౌండ్ తాడగండి. చెప్పు వెళ్ళా క్లోజింగ్. ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు? నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయాం, దాంతో పాటు మా పరువు కూడా తీసాం. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి రండి. ఏంటి చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తాను. Ta 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 ta